నమస్కారం. ఈరోజు పిహెచ్డి పూర్తి చేసిన పెద్దగారు రేవంత్ కుమార్ అభినందనలు తెలియజేస్తూ, చదువు అనేది ఎవరు దొంగిలించలేని ఒక ఆస్తి. కాబట్టి మనము ఇటువంటి రేవంత్ కుమార్ను ఆదర్శంగా చూపించి మన పిల్లలు కూడా చదువుకుంటే ఏ పొజిషన్ పోతారో ఎంత ఉపయోగం ఉంటుందని చెప్తే ఒక మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు కూడా అని ఆశిస్తాను. థ్యాంక్ యూ. పిల్లలు కూడా తయారు చేయండి మాత్రం చెప్తున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. తదుపరి విషయం ఎందుకంటే అబ్బాయి ఒక మరి పిహెచ్డి చేసి బాంబే ఐఐటి యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఎంతో కష్టపడి అతను సుబ్బాయి అంటే ఏదైనా పట్టుదల ఉంటే సాధించింది ఏమీ లేదని చెప్తారు పెద్దలు. దానికి నిదర్శనం ఎవరంటే రేవంత్ కుమార్ అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్పగలుగుతున్నాను. మరి ఈరోజు కందగడ్డ మోహన్ గారికి కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయిని ఎప్పుడైనా తల్లిదండ్రి ఒక స్థాయికి ఆ పిల్లలు ఎదగాలంటే తల్లిదండ్రులు ఆ పిల్లలను నేర్పించే చదువు కానీ క్రమశిక్షణ కానీ పద్ధతులు మనం చిన్నప్పటి నుంచి పిల్లలను ఆ పద్ధతిలో నేర్పించినప్పుడే పిల్లలు ఈ స్థాయికి నేర్చుకుంటారని తర్వాత వీర ప్రజలకు సేవ చేసే వాళ్ళే ఉండాలి. ఏదో మాట చెప్పి ఏదో చేసేవాళ్ళు కాదు. ఒక చేయాలంటే ఒక తండ్రి కూడా ఉండాలి, పెట్టే గుణం కలిగి ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళు మీ దీంట్లో అట్లా మా ఫ్రెండ్ కొడుకు డాక్టరేట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఎందుకో మన ప్రభుత్వాలకు చాలా చాలా దృష్టం ఉంది. ఈ మధ్యకాలంలోనే చంద్రయాత్రిలో మన ప్రభుత్వాల బిడ్డ ముస్లిం సభాయి పాల్గొనడం, దాంట్లో ఒక సభ్యులుగా ఉండడము మన ప్రభుత్వాలకు చాలా అదృష్టము. అట్లాగే ఈరోజు రేవంత్ కుమార్ గారు కూడా డాక్టరేట్ తీసుకోవడము, అది కూడా ఐఐటి బాంబేలో డాక్టరేట్ తీసుకోవడము చాలా గర్వకారణం. వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని మన స్కూళ్ళలో పిలుచుకొని పోయి వీళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పిలుచుకొని పోయి మన స్కూళ్ళలో ఒక టీచింగ్ అంటే వాళ్ళు ఎలా ఎత్తుకు ఎదిగారు అనేది వాళ్ళకు పరిచయం చేస్తూ వాళ్ళతో ఫ్యూచర్ లో విద్యార్థులు పైకి ఎదుగుతారని నేను అనుకుంటున్నాను. తదుపరి కందగడ్డ మోహన్ గారికి కర్నూలు జిల్లా చెప్తున్నాను, ప్రతి స్కూల్లో ఆ అబ్బాయికి టైం పెట్టడంలో స్కూల్లోకి పోయి విద్యార్థులకు అతని అనుభవాలు చెప్తున్నారంటే మన రాబోయే తరం విద్యార్థులు పైకి ఎదుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, అదైతే చాలా చక్కగా వారు సెలవిచ్చారు. అలాగే ఈనాటి ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ఎస్లు పేరు తెచ్చిన డాక్టర్ రేవంత్ గారికి ఈ సభామార్గంగా వారికి అందరికీ తెలియజేస్తుంది. చాలా సంతోషం. అందుకు మన ఆర్ఎస్ బిడ్డ ఈ విధంగా రావడం అంటే చాలా సంతోషకరము. రేవంత్ కుమార్ ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పి ఆ వాసవి మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విచ్చేసి వేరుగాను అలంకరించినటువంటి మోహన్ రావు గారి కుమారుడు డాక్టర్ రేవంత్ కుమార్ కందగడల ఎంటెక్ పూర్తి చేసి భారతదేశ ఐఐటిలో బాంబే ఐఐటి నందు ఎంటెక్ పూర్తి చేసి మరి అలాగే
అంతట ఆగకుండా మరి పిహెచ్డి చేసిన కూడా ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పని ఒక పట్టుదలతో ఈ ఇందాక బయట చెప్తూ ఈ లూబ్రికేషన్ అండ్ ప్రెజర్ ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్టు. ఏదైతే మనం లూబ్రికేషన్ ద్వారా మనం ప్రెజర్ తగ్గించామంటే మనం ఉత్పాదక శక్తిని కూడా మనం తక్కువ ఉత్పాదక శక్తితో ఎక్కువ ప్రొడక్షన్ తీయవచ్చు. అంతటి ఉపయోగకరమైన ఈ సబ్జెక్టులను చిరంజీవి ఒక మంచి ఆవిష్కరణను తయారు చేసి మన భారతదేశానికి ఇలా అందించినందుకు మన అందరి తరఫున కూడా అమ్మాయికి ఆ చిరంజీవికి ఆశీర్వాద అభినందనలు తెలియజేస్తాం. వేల గంటలే మరి అలాంటి ఆనందాన్ని ఇచ్చిన ఆయన కుమారుడు చిరంజీవి గారికి మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందాడు. ఈ ముందుగా నా కందగడ్డ రేవంత్కు నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రత వేడి బాగా పెరిగిపోయింది. దానికి కారణం మనం వాడుతున్న సిమెంట్ ఏదైతే వాడుతున్నామో ఆ సిమెంట్లో చాలా కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. అటువంటి గ్లోబల్ వార్మింగ్ మీద మన రేవంత్ రీసెర్చ్ చేసి ఒక క్లే లైమ్ స్టోన్ సిమెంట్ మీద అతను రీసెర్చ్ చేసి ఈ గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ని తగ్గించే విధంగా తన రీసెర్చ్ మొదలుపెట్టాడు. దాంట్లోనే పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ తీసుకున్నాడు. కాబట్టి ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఇంత వస్తూ ఈ సంఘంవారు ఈ అభిమానంతో మీరు ఇన్ని రకాలుగా మాకు సహకారం చేస్తూ ఈ చాలా సంతోషకరమైనది. కాబట్టి మాకు చాలా ఆనందకరమైనది ఈ సన్మాన కార్యక్రమం. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా చాలా మాకు కూడా మిత్రుడు కుమారుడు ముందు ఇంత ఇంతమంది అరుడైనందుకు అందులో కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ అది అందరికీ ఉపయోగపడేటువంటి సబ్జెక్టులో డాక్టరేట్ చేయడం కూడా ఎంతో అభినందించదగ్గ విషయం. మరి ఇంకా ఏదో మరి చెప్పాలంటే తండ్రికి తండ్రి కొడుకుల అనుబంధం గురించి ఒక చిన్న ఇది చెప్తాను. ఒక ఇలాగే ఒక కొడుకు మంచి అభివృద్ధి సాధించి ఒక పెద్ద ఆఫీస్లో కలెక్టర్గా ఉన్నాడు అనమాట. ఆ తండ్రి అతనికి అతని దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఆఫీస్లో చాంబర్లు ఎవరు ఉండరు. ఆ తండ్రి ఆయన దగ్గర తీసుకుని కొడుకును రెండు చేతులు భుజ మీద వేసి ఈ లోకంలో అత్యంత అదృష్టవంతుడు అత్యంత గొప్పవాడు ఎవరు రాడు అంటే ఆ కొడుకు అంటాడు నేనే అంటాడు. ఆయన చాలా ఆశ్చర్యపోతాడు తండ్రి ఏమిటికి ఇంత చదువు చదివినాను ఇంత సంపాదిస్తున్నాను అనేటువంటి గర్వం ఉందేమో అని చెప్పేసి ఒక ఇంత ఆశ్చర్యానికి గురైన తర్వాత చేయి తీసేసి ఇంకో చేయి ఇంకో భుజమే వేసి ఇంకోసారి అడుగుతాడు ఈ లోకంలో అత్యంత సంపన్న గొప్పవాడు ఎవరు రా అంటే నేనే అన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గోడ దగ్గరికి వెళ్తాడు. గోడ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరొకసారి నానా ఈ లోకంలో అత్యంత సంపన్నుడు ఎవరు అడుగుతాడు. అప్పుడు ఆ గోడికి సమాధానం వెళ్తాడు అంటే నేనే అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవడం మీద వద్దు దేనికి ఇందాక చెప్తే నువ్వన్న ఒక రావాలి ఏంటి అంటే దాదాపు అత్యంత గొప్పవాడు సంపన్నుడు ఎవరు అడిగినప్పుడు మీ రెండు చేతులు నా భుజాలు ఉన్నాయి ఆ ఏ కొడుకైనా కూడా తండ్రి భుజాలు తండ్రి భుజాలు కొడుకు చేతుల మీద ఏ తండ్రి చేతులు అయితే ఉంటాయో ఆ కొడుకు కంటే అదృష్టవంతుడు ఆ కొడుకు కంటే గొప్పవాడు ఈ రెండు ఎవరు లేదు.
కొడుకు రేవంత్ అయితే తండ్రి మా మిత్రుడు మోహన్. ఈ సన్మానం విద్యకే గాని వ్యక్తికి కాదు అని నమ్ముతాను. ఈ సన్మానం వల్ల నాకు ఎంత ఆనందం కలుగుతుందో అంత బాధ్యత కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ రెస్పాన్సిబిలిటీస్, హైయర్ థింకింగ్, హైయర్ థాట్ ప్రాసెస్ అన్నీ పెరుగుతాయి. సో రేపు ఎవరైనా నన్ను ఏదైనా అడిగితే వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ నార్మల్గా వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ కానీ అంటే ఇంకా చాలా మెరుగైన ఆన్సర్ ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడూ అప్డేట్ ఉండి వాళ్ళకి ఎంతో బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో నాకు ఆనందంతో పాటు ఇప్పటి నుంచి బాధ్యత కూడా చాలా పెరుగుతుందని భావిస్తున్నాను. ఇప్పటికే ఉన్న సమస్యను పరిష్కరించడానికి లేదా పరిష్కారాన్ని మెరుగుపరచడానికి ప్రయోగాల ద్వారా ప్రయోగశాలలో కానీ సైట్ లెవెల్ క్షేత్రస్థాయిలో కానీ ప్రయోగాలు చేసి మన రిజల్ట్ అనేది సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని జస్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ డిగ్రీ అనేది అందరికీ ఇవ్వబడుతుంది. సో జనరల్గా ఒక బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఆ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఒక కాల పరిమితి ఉంటుంది, 4 ఇయర్స్, 2 ఇయర్స్. ఈ డిగ్రీకి కాల పరిమితి ఉండదు ఎప్పుడు, ఎందుకంటే ఆ ప్రాబ్లం కానీ ఆ పరిష్కారం కానీ ఆ కాల పరిమితి నిర్ణయిస్తుంది. సో ఒక టైం బౌండ్ అనేది ఉండదు. ప్రాబ్లం సొల్యూషన్, మనం ఆ ప్రాబ్లమ్ని ఎంత బాగా అడ్రస్ చేయగలిగామో అప్పుడే ఈ పిహెచ్డి అనేది పూర్తవుతుంది. అంటే మామూలు చెప్పుకోవడానికి కూడా మా మనోడు రాని చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు నేనైతే ఎప్పుడు చూడలే. ఈవెన్ నేను ఎంబీబీఎస్ సీట్ వస్తున్నప్పుడు కూడా చాలా నమ్మల, అంటే మన ఊరు ల్యాడ్ అయిపోయి పిల్లలతో. ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఉన్నాం, మా వాడు నిఖిల్ ఉన్నాడు, వాడి ఫ్రెండ్ జనం పడిసింది చేస్తాడు. సో ఐ థింక్ మేము చేయగలిగామంటే మీ పిల్లలు ఎవరైనా చేయగలుగుతారు. నేను అది మెయిన్గా చెప్పాలనుకుంటున్నా. మేము ఇక్కడి నుంచి వచ్చి నార్మల్ పేదం జనాలనే నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఎవ్రీబడి ఎల్స్ కెన్ డూ ఇట్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో ఎవరైనా పిల్లలు ఉంటే మోటివేట్ చేయండి, ఏమన్నా హెల్ప్ కావాలంటే నేనున్నాను, రేవంత్ ఉన్నాడు, ఎనీబడి, గాంధీ గారు కావచ్చు, పొట్టి శ్రీరాముడు గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా సమాజానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. సో అటువంటి కవర్లోకే అంటే ఈ అబ్బాయి కూడా వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ఇటువంటి గ్లోబల్ వార్మింగ్ ప్రోడక్ట్ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ మీద పిహెచ్డి చేసి అటువంటి ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాడు. సో దానివల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది. ఎటువంటి హానికరమైన ఎటువంటి హానికరంగా పర్యావరణానికి. సో నిజంగా చాలా గర్వకారణంగా అయిపోయిన తర్వాత ఓకే జాబ్ చేయాలి, సంపాదించాలి, ఇది ఒకటే ఉంటుంది. ప్లస్ అందరూ ఇప్పుడు చూసుకుంటే ఐటీ లేదా మెడిసిన్ ఏదైతే ఫుల్ లీడింగ్లో ఉందో అవి తీసుకోవాలని ఇష్టపడతారు. కానీ తను పిహెచ్డి చేయాలనుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళది అర్థం చేసుకొని తన కెపాసిటీ మీద నమ్మకం ఉంచి అన్నేళ్ళు ఓర్పుగా వెయిట్ చేయడం అనేది అది అంత సాధారణమైన విషయం కాదు. ప్రతి ఒక్కరూ అంత ఊర్పుగా 4-5 ఇయర్స్ సరే తన ఇంట్రెస్ట్ ఉంది, తను సాధించగలడు, అది మేబీ టైం పట్టచ్చు, ఇప్పుడే సాధించలేకపోయినా 1-2 ఇయర్స్ పడుతుంది అన్న నమ్మకం ఉండడం, అంత టైం ఇవ్వడం నిజంగా చాలా అభినందకరమైన విషయం. జనరల్గా ప్రతి ఒక్కరూ ఐటీ సాఫ్ట్వేర్ ఏదో ఒకటి అంటే ఆల్రెడీ కనిపెట్టిన దాని మీదే వర్క్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకు అంటే అది ఆల్రెడీ ఎవరో కనిపెట్టారు, మనం దానికి వాడడం, మనకి దానికి వాడడం రాకపోయినా కానీ గూగుల్ చేసి ఏదో ఒకటి చేసి యూజ్ చేసుకోవచ్చు, అది ఎలా పనిచేస్తుంది ఏదో ఒకటి. అంటే కేవలం 0.04% మాత్రమే ఉన్నారు. తర్వాత ఇప్పుడు కేవలము 220,000 మంది ఇండియా మొత్తం మీద పిహెచ్డి చదువుతున్నారు, కానీ ప్రతి సంవత్సరం 24,000 మంది మాత్రమే బయటకు వస్తున్నారు, 24,000 మంది మాత్రం పిహెచ్డి కంప్లీట్ చేస్తున్నారు. ఆయన ఎల్ఎన్టీలో జాబ్ చేసినప్పుడు మాకు 8 సంవత్సరాలు ఫోన్ మా అబ్బాయి జాబ్ వదిలేసి పిహెచ్డి చేస్తా అంటున్నాను, పిల్లడికి వచ్చామంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయని చెప్పాను ఆ రోజు కూడా. కానీ ఈరోజు మనము ఇండియా మొత్తం మీద మనము టాప్10 ఇంజనీరింగ్ దాంట్లో సివిల్ ఫస్ట్ ఉంది, ఆ సివిల్లోనే మా రేవంత్ కుమార్ పిహెచ్డి సాధించింది. రామారెడ్డి గారు ఇంజనీరింగ్ చేశారు.
పీజీలు చేయాలి, పీజీలు చేసిన బాగుంది. మళ్ళీ ఈరోజు ఇంజనీరింగ్